టీటీడీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు హైదరాబాద్ లో తెలిపారు. తన 24 ఏళ్ల సర్వీసులో పూర్తిగా స్వామివారి సేవకే అంకితమయ్యానని ఆయన చెప్పారు. జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు టీటీడీకి ఏలినాటి శనిలాంటి వారని ఆయన అన్నారు. బాలసుబ్రహ్మణ్యం హయాంలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చేశారని, ఉద్యోగం కోసం క్రైస్తవ మతానికి చేరిన ఘనత ధర్మారెడ్డిదని ఆయన తెలిపారు. ధర్మారెడ్డి హయాంలో తనపై 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. కొందరు అధికారులు తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, తాను సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. సేవ కోసమే నేను నా వేషం, నా ఆహారం, నా భాష, నా అలవాట్లు, నా విద్య అన్నీ కూడా మలుచుకుంటాను. నాకు ప్రమోషన్లు ఉండవు, లీవ్లు ఉండవు, పిఆర్సీలు ఉండదు, అలవెన్సెస్ ఉండవు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉండవు, రిటైర్మెంట్లు ఉండవు, ట్రాన్స్ఫర్లు ఉండవు. నా జీవితం అలాగే